శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుని భగవంతుడికి దగ్గర అవ్వాలనేదే మా తాపత్రయం అందుకే ఇన్ని పూజలు డెమోలు పెడుతూ ఉంటాం అలాగే క్షేత్రాల యొక్క వీడియోలు చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే ఆ విశేషాలను చూడడానికి మీరు అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడికి అతుక్కుపోయారు అనుకోండి అంతే జీవితం మారిపోతుంది మొత్తం అంతా అలాగా ఒక సోదరులు ఒక ఆయన సునీల్ అని వీరు షికాగా నుంచి యుఎస్ఏ నుంచి చేశారు ఈ మెయిల్ ఎంత ఆనందం కలిగిందో ఈ మేలు చూసి వారు ఎక్స్రే కూడా పంపించారు ఈ మెయిల్తో పాటు ఇంతకీ ఏమిటంటే వారికి పదకొండు సంవత్సరాల నుంచి హీల్స్ పర్ అని ఒకటి ఉంది అంటే కాలు హీల్ ఉంటుంది కదా అక్కడ విపరీతమైన నొప్పి పాపం పదిహేను నిమిషాలు కూడా నిలబడలేకపోయేవారట ఇంకా నడిస్తే నరకం కనిపించేదిట కానీ విచిత్రం ఏమిటంటే భగవంతుని ఎప్పుడు దేవుడా నా నెప్పు తీసేయ్యి అని అడగలేట నా కర్మలా అనుభవిస్తున్నాలే భగవంతుడు అనుభవింపజేస్తున్నాడు అనుకుంటున్నారట ఎంత ఆనందం వేసిందో నాకు చూసి ఇది పూజలో మెచ్యూరిటీ అంటే చూడండి భక్తి పెరిగే కొద్దీ ఈ రకమైన మెచ్యూరిటీ వస్తుంది అంతేకాని రిజల్ట్ ఓరియెంటెడ్ పూజ చేయకండి అంటే నాకు ఈ కాల్ నొప్పి వచ్చింది నేను బలానా పూజ చేశాను నాకు ఈ కాల్ నొప్పి తగ్గాలి అంటే అర్థం ఏమిటంటే దేవుడా నాకు ఈ సమస్య వచ్చింది నేను నీకు ఇంత లంచం ఇస్తున్నాను నువ్వు నాకు పని చేసి పెట్టాలి వ్యాపారం పూజతో చేయకండి గుర్తుపెట్టుకోండి ప్రతి స్తోత్రానికి చివర ప్రతి మంత్రం దగ్గర అది చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది అనేది ఫలశ్రుతి ఇచ్చారు అంటే అది చేస్తే భక్తిగా ప్రయోజనం వస్తుంది అంతేగాని ఆ ప్రయోజనం కోసం అది చేయకండి దైవం కోసం చేయండి భగవంతుడి చూపు మన మీద పడాలి అని చెయ్యండి అలా చేస్తే కూడా స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తుంది ఆటోమేటిక్గా ఈ సమస్య కూడా తీరుతుంది ఇందుకే వీరి జీవితంలో జరిగిన విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత ఒకసారి ఇండియా వచ్చేట వచ్చినప్పుడు ఇండియాలో ఒక ట్రిప్ అంతా ప్లాన్ చేసుకున్నట్ట శ్రీకాళహస్తి వెళ్ళాలి కాణిపాకం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణం చెయ్యాలి అని అసలు వారికి ఉన్న సమస్యతో గిరిప్రదక్షిణం అంటే ఎంత కష్టం అది కానీ అరుణాచలం వెళ్ళే అత్త వెళ్ళి తెల్లవారుజామున ఐదు గంటలకి మొదలు పెట్టేసరికి గిరిప్రదక్షిణం కొంచెం దూరం నడిచేసరికి ఇంత లావు ఆచిపోయింది చెప్తున్నారు కదా సమస్య ఉంటే పదిహేను నిమిషాలు నడిస్తే నరకం తట్టుకోలేము అని ఆచిపోతే శివుడే చూసుకుంటాడు అని చెప్పి ఇంకా మొండిగా చేయడం మొదలుపెట్టారు పదకొండు గంటలకు అయిందిట గిరిప్రదక్షిణం అంతా అయ్యాక ఆ నెప్పితోనే అలాగా కొన్ని క్షేత్రాలు తిరిగి చివరికి యుఎస్ వెళ్ళిపోయారట విచిత్రం ఏమిటంటే ఆ స్వెల్లింగ్ తగ్గిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ కాలు నొప్పిరాలేట పదకొండు సంవత్సరాల నుంచి నన్ను ఏడిపిస్తుందని నెప్పండి ఒక్కసారి అరుణాచలం గిరిప్రదక్షిణం చేయించుకునేసరికి తగ్గిపోయింది అలాగే మళ్ళీ దాని స్కానింగ్ రిపోర్ట్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి నా స్నేహితులకి నా బంధువులకి అందరికీ ఇది అతిపెద్ద విచిత్రం అని చెప్పి రాసారు ఆయన ఏం జరిగింది చెప్పండి ఎలా సాధ్యం అది అంటే ఏమీ లేదు అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే ఆ మొత్తం కర్మని ఆ గిరి ప్రదక్షిణంలోనో తర్వాత కొన్ని రోజుల్లోనో అనుభవింపజేస్తాడు మరి స్వామి పాదాలు పట్టుకుంటే ఊరుకుంటాడు అరుణాచలేశ్వరుడు అంటే సామాన్యమా ఆ గిరి అంటే సామాన్యమా ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అది అరుణాచలం గిరి అంటే చూడండి ఆ గిరిప్రదక్షిణం ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో ఇటువంటి సంఘటన చూస్తే అసలు కళ్ళమట్టి నీళ్ళు వచ్చేస్తాయి ఈ మధ్య హడావుల్లో అరుణాచలం వెళ్ళడం కుదరట్లా కానీ ఈ సంఘటన వింటూ ఉంటే నన్ను మానసికంగానే శివయ్య అరుణాచలం తీసుకుపోయి గిరిప్రదక్షిణం చేయించేశాడు చాలా ఆనందం కలిగింది ఈ సంఘటన చదివితే ఇలాగే అరుణాచలేశ్వరు దయ వల్ల అందరి జీవితాలు మారాలి అని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ